బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా కాస్త నిరాశపరిచినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ప్రస్తుతం ఆయన వరుస పానిండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల్లో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రాధేశ్యామ్ ఒకటి. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలా కాలమే అయింది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తరువాత ఈ చిత్రం నుంచి అంతగా అప్డేట్స్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. అందరు హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్లు ఎప్పటికప్పుడు వస్తుంటే తమ హీరో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎందుకు విడుదల చేయడం లేదంటూ చిత్ర యూనిట్ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులకు సినిమా దర్శకుడు రాధాకృష్ణ తాజాగా గుడ్ న్యూస్ అందించారు. సినిమా చివరి షెడ్యూల్ కూడా పూర్తయిందంటూ ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ పాండమిక్ మనందరి ఊహలను నిరాశపరిచింది. ఎంతో ఓపికగా డార్లింగ్ ఫ్యాన్స్ అందరిపై నా ప్రేమను కురిపిస్తున్నాను. అధికారిక అప్డేట్ మరో 3 రోజుల్లో వస్తుంది. అందరం ఎదురు చూద్దాం అంటూ రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా యూవీ కృష్ణంరాజు సమర్పణలో రాబోతున్న ఈ సినిమాను వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేట్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పానిండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్నారు.